హాయ్ అన్న. హాయ్ బ్రో. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ల పైన 30,000 మంది అమ్మాయిలని మహిళా వాలంటీర్లు ఎక్స్పోర్ట్ చేస్తున్నారని ఇలాంటి వ్యాఖ్యలు చేశారు కదా, సంచలన వ్యాఖ్యలు, ఏ విధంగా చూస్తారు దాన్ని బ్రో? అది తప్పు, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎవరైతే ఉన్నారు వాలంటీర్స్, వాళ్ళు మామూలుగా ప్రతి ఒక్కరి కోసం పనిచేస్తున్నారు విలేజ్ లో ఉండే వాళ్ళకి. ఇప్పుడు మరి చిన్నప్పుడు 1st తారీఖు తీసుకెళ్ళి పెన్షన్ ఇస్తున్నారు వాళ్ళకి, ఏది కావాలన్న ప్రతి ఒక్కరికి ఎవరైతే పథకాలు వస్తున్నాయో ప్రతి ఒక్కటి వాళ్ళ ఇళ్ళ దగ్గర తీసుకెళ్తున్నారు. అలాంటి వాళ్ళని మనం అలా అనడం తప్పు. ఇప్పుడు నీకు తప్పు జరుగుతుంది అనుకో, ఖండించు. ఇప్పుడు ఆడపిల్ల గురించి మాట్లాడటం తప్పు జరుగుతుంది, ఖండించు, నో ప్రాబ్లం. వాలంటీర్స్ మీద అలా చెప్పడం కరెక్ట్ కాదు, ఎందుకంటే కరోనా టైంలో, కోవిడ్ టైంలో ఎవడు కూడా రాలా. మన పెదనాన్న కానీ, మా అంటే అన్న వాళ్ళు కానీ, రిలేటివ్స్ కానీ, రక్త సంబంధికులు ఎవరు రాలా. వాళ్ళు మన ఇంటికి వచ్చి చెక్ చేసుకున్నారు, ప్రతిదీ కూడా ఫీవర్ సర్వే చేశారు, మీకు ఏమైనా ఫీవర్ ఉందా, ఏమైనా ప్రాబ్లం ఉందా. సో ప్రతిదీ కూడా మనకి వాళ్ళు మన కోసం పోరాడారు. అలాంటప్పుడు వాళ్ళు మనం అలా అనడం తప్పు. అంటే పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంతకుముందు కూడా మగవాళ్ళు లేనప్పుడు ఎల్లి వీళ్ళు డోర్ కొడుతున్నారని కూడా ఈ వ్యాఖ్యలు చేశారు కదా, ఏ విధంగా నాయుడు గారు కూడా అన్నారు ఈ మాటలు అన్నారు అన్న. నేను దానికి చెప్తా, అదే మాట అన్నాడు కదా ఆయన. మళ్ళీ మొన్న వాళ్ళ సుపుత్రుడు ఏమన్నాడు, లోకేష్ బాబు ఏమన్నాడు, మేము వస్తే వాలంటీర్ వ్యవస్థ తీసివేయము, తీసుకెళ్తాం అన్నాడు, కంటిన్యూ చేస్తాం అన్నాడు. అవునా కదా, అది బాగుంటే మరి కంటిన్యూ చేస్తాం అవసరం ఏమండి. సో అక్కడే వాళ్ళ ఫెయిల్యూర్ అనేది అర్థమైపోతుంది కదా. పవన్ కళ్యాణ్ గారు ఈ వ్యాఖ్యలు చేశారు కదా, దీని మీద క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మామూలుగా ఇప్పుడు పాపం వాళ్ళు ఏమి బ్రో, వాళ్ళు గ్రో పాపం అందరి కోసం పనిచేసే వాళ్ళు, వాళ్ళ గురించి ఇప్పుడు వాళ్ళ గురించి మనకు కొన్ని సపోజ్ వాళ్ళు వైరల్ మిస్ అవుతున్నారు, మాట్లాడు, నో ప్రాబ్లం. ఎందుకంటే ప్రతి ఒక్కరు మాట్లాడాలి, పబ్లిక్ పాలసీలో ఉన్నప్పుడు మాట్లాడాలి. సో తప్పకుండా దాన్ని ఎదిరించాలి, అంతేగాని చిన్నోళ్ళ మీద అలా అంటాం. కేంద్ర నిఘా సంస్థలే నాకు చెప్పింది అంటున్నాడు, ఎక్కడ నిఘా సంస్థలు ఏం అసలు, ఎందుకు నేను ఏమైనా ఎమ్మెల్యేనా, ఎంపీనా, ఏంటి, నేను ఎందుకు దిగుతారు మామూలుగా కేంద్ర నిఘా సంస్థలు అసలు ఎందుకు చెప్తారు చెప్పండి. అంటే ఆంధ్రప్రదేశ్లో, దేశంలోనే క్రైమ్ రేట్ పెరిగిపోయింది అని కూడా అంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మన చంద్రబాబు తాత మనోడు సీఎంగా ఉంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం మామూలుగా సింగపూర్ అయింది, పక్కనోడు ఉంటే శ్రీలంక అయింది. ఆయన ఫస్ట్ చెప్తుండేగా. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు అసలు సరైన నాయకుడే అంటారా? కాదు, కానే కాదు, అసలు 100% మామూలుగా ఆయన నాయకుడు కానే కాదు. ఆయనకంటూ ఒక అంటే మీ ప్లానింగ్ లేదు. అరే భయ్ మామూలుగా పవన్ కళ్యాణ్ అంటే ఒక అసలు వస్తే రోడ్డు మీదకి జనాలు చాలా మంది వస్తారు. సో ఒక ఎనర్జీ అంటే ఆయన రాగానే అంత ఉప్పు అలాంటిది. అసలు 1% కూడా లేని బీజేపీని రూట్ మ్యాప్ అడిగి అసలు ఏంది, అసలు ఎక్కడ పోతున్నాడు, అసలు నాకైతే అర్థం కావట్లా. రూట్ మ్యాప్ వాళ్ళడాల్సిన అవసరం ఉంది, వెళ్ళు నువ్వు పబ్లిక్లోకి వెళ్ళు, నీకోసం నేరాజన పడతారు జనాలు. వాళ్ళనే ఉన్న రూట్ మ్యాప్ అడుగుతావు, వాళ్ళనే ఉన్న పొత్తు అడుగుతావు ఎందుకు? నేను నువ్వు పొడిచి పట్టుమని 10 MLAలు వచ్చినా ఆపోజిట్ గవర్నమెంట్ని గడగలాడుతావు, నీకు అంత ఫేమ్ ఉండి కూడా నువ్వు చేతులారా. మొన్న నేను చూశాను కదా, అదే 30 సీట్లు వస్తే మనం సీఎం అయ్యే వాళ్ళం. సో మనం అడగలేదు అన్నాడు కదా, కేవలం మొన్నటిదాకా ఉన్న చూసుకోవడం మొత్తం పోగొట్టుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఆయన 30 సీట్లు అని అన్నారు. 30 సీట్లు అంటే ఇప్పుడు ఎలక్షన్స్ 2 నెలలు ఉందిగా, మామూలుగా ఆ క్యాండిడేట్ ఎవడో తెలియదు, ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవడో తెలియదు. ఎలక్షన్స్ 2 నెలల ముందుగానే అనౌన్స్ చేస్తారు, అనౌన్స్ చేసినప్పుడు ఎలా గెలుపుతారు అంటే ఈసారి ఎలా ఉండబోతుంది అనుకున్నారు? బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి వచ్చే అవకాశం కూడా, వాళ్ళు ఎంతమంది వచ్చినా జగన్ అనే వాడు సింగిల్గానే వస్తారు. సింగిల్గానే వచ్చి వాళ్ళు చెప్తున్నారు కదా 175 అని టార్గెట్ పెట్టుకుంటారు, వాళ్ళు 40-50 కాడ తనకి కొట్టుకుంటారు. జగన్ సింపుల్ 100 పైన కొట్టుకుని సింపుల్ వెళ్ళిపోతారు. అంటే ఇటువైపు చంద్రబాబు నాయుడు గారు బస్సు యాత్ర అని, లోకేష్ గారు పాదయాత్ర అని, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వారా యాత్ర అని, ఈ విధంగా రోజు జగన్ గారి పైన విమర్శలు చేయడం ఏ విధంగా? వాళ్ళు ఎన్ని యాత్రలు చేసినా వాళ్ళ కాళ్ళు నొప్పులు తప్ప ఏం లేదు. ఎందుకంటే లోకేష్ బాబు గురించి చెప్తాను, లోకేష్ బాబు ఏముంది చెప్పండి, లోకేష్ బాబు గ్రౌండ్ ఎట్లకి వెళ్ళి వాళ్ళే యాక్సెప్ట్ చేయరు నాయకుడుగా. ఎందుకంటే అంత ఫేమ్ లేదు. ఒకసారి టీడీపీ పార్టీని తీసుకెళ్లాలంటే అది ఆ లెగసీని, ఏదైతే ఎన్టీ రామారావు తాత లెగసీ ఉందో ఆ లెగసీని తీసుకెళ్లాలంటే అది జూనియర్ ఇంటర్ ద్వారా లేదు, లోకేష్ బాబు వాళ్ళు అవ్వదు. ఆల్రెడీ అది అటర్ ఫ్లాప్ అని మొన్న మన మంగళగిరిలో తెలిసిపోయింది. ఓకే బ్రో, ఫైనల్గా ఒక క్వశ్చన్, 2024లో ఎవరు వస్తే బాగుంటుంది ఆంధ్రప్రదేశ్కి? మీ పర్సనల్ ఒపీనియన్గా ఎవరు వస్తే బాగుంటుంది? నా పర్సనల్ ఒపీనియన్ జగనే రావాలి బ్రో. ఎందుకంటే ఇప్పుడు జగన్ కానీ రాకపోతే ఏం కాదు, వాళ్ళకేం కాదు మామూలుగా. ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళు చాలా నష్టపోతారు, ఖచ్చితంగా నష్టపోతారు. ప్రతి ఒక్కరికి ఎవరైతే ఆ పథకాలు తీసుకుంటున్నారో, పథకాలనే కాదు ప్రతిదీ కూడా తను ఏమ తను ఆలోచించాను. ఇప్పుడు ఒకటి బ్రో, నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను సో క్లోజ్ చేస్తాను. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సైబరాబాద్ నిర్మించిన అన్నాడు, నేను ఇది చేసిన అన్నాడు, హైదరాబాద్ నేనే కట్టిన అన్నాడు. ఇప్పుడు సైబరాబాద్ నిర్మించి 4 డేస్ నేను ఇష్టం ఉన్నవాడికి కనీసం స్కూళ్ళల్లో వాష్రూమ్ కట్టడం రాలేదు, స్కూళ్ళల్లో బెంచ్ లేటో రాలేదు, పిల్లలకి ట్యాబ్లెటో రాలేదు. ఏం చేశాడు మరి? అది చేసి ఇది చేసి అన్నప్పుడు జగన్ వచ్చి మామూలు స్కూల్స్ మొత్తం సమూలంగా మార్చేశాడు. నేను ఇప్పుడు మళ్ళీ నాకు బీటెక్ అయిపోయింది, నేను సో నేను జవా డెవలపర్ చేస్తున్నా, నాకు మళ్ళీ చదువుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే మా ఊళ్ళో స్కూల్స్ చూసి కానీ ఇంతకుముందు మాకు మేము స్కూల్ మా వాష్రూమ్కి వెళ్ళాలంటే మేమే కదా ఆడపిల్లనే ఎక్కడో దూరంగా పాపం చెట్ల దగ్గర అక్కడికి వెళ్ళి అలా తీసుకు, కానీ ఈరోజు అలాంటి సిచ్యువేషన్ లేదు. వాష్రూమ్స్ కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ,
ఫుడ్ కానీ మంచిగా మొత్తం సమూలంగా మార్చేశాడు. ఏంటంటే ఫస్ట్ మామూలుగా నాయకుడు అనేవాడు ఏంటంటే గ్రౌండ్రీ అట్లా ఉన్న పేద గురించి ఆలోచిస్తాడు. అర్థమైందా? సో నువ్వు ఇప్పుడు ఎన్ని చేసినా కానీ నీకు స్కూల్స్ కంపేర్ టు తెలంగాణ మన ఆంధ్ర స్కూల్స్ చూడండి ఎలా ఉన్నాయి, మొత్తం స్కూల్స్ మొత్తం సమూలంగా మార్చేశాడు. సో ప్రతిదీ కూడా ఏంటంటే తన తన టార్గెట్ అంతా విద్య వైద్యం. సో మెయిన్ విద్యా వైద్యం మీద పెట్టాడు ఫోకస్ అంతా. సో నాయకుడు అనేవాడు ఈ రెండింటి మీద మెయిన్, సో విద్యా వైద్యం అనేది మెయిన్, సో ఈ రెండింటి మీద పెట్టాడు. సో అలాంటప్పుడు అలాంటి నాయకుడు మనం కోల్పోయామంటే ఫైనల్గా మనం లాస్. ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు జగన్ గారు? ప్రతిసారి 175 టార్గెట్ అంటున్నారు. 175 ఇప్పుడు నేను చెప్తున్నా కదా, 175 టార్గెట్ అనేది ఇప్పుడు మామూలుగా 170 పెట్టుకున్నారు టార్గెట్. సో 175 టార్గెట్ పెట్టుకుని సో వీళ్ళు ఏంటంటే ఆ 40-50 సీట్లు కొట్టుకుంటారు అనమాట పోటాపోటీ. సింగ్ జన ఏం చేస్తాడు, సింపుల్గా 100 కొట్టుకొని తీసుకెళ్ళిపోతాడు. వాళ్ళే చూస్తూనే ఉంటారు, జగన్ సీఎం అయిపోతాడు, వాళ్ళ తర్వాత జగన్ గారికి మా ఇవే మా అభినందనలు అని చెప్తారు, ఇంకంతే ఫైనల్గా. ఓకే బ్రో, ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.